హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పిల్లల్లో అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో మీకు చెప్పాలని అనుకున్నాము. సో ఒక్కొక్కసారి పిల్లలు సీజన్ చేంజ్ అయినప్పుడు, వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు, మాన్సూన్స్ అది ఉన్నప్పుడు ఆపకుండా నైట్ టైం కానీ డే టైం కానీ తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ అయినట్టుగా ఉండడం, కొంచెం వీజింగ్ సౌండ్స్ కనిపించడం, అలాగే చెవులు బ్లాక్ అయినట్టుగా అనిపించడం, ఒక్కొక్కసారి వినిపించకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు. సో సాధారణంగా ఇది అలర్జిక్ రైనైటిస్ అంటారు. దీంతోపాటు గొంతులో దురదగా ఉండడం, చెవులు దురదగా ఉండడం, అలాగే స్కిన్ అలర్జీస్, స్కిన్ ఏదైనా దురద అనిపించడం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు అలర్జీ ఉన్న పిల్లల్లో సైనసైటిస్ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి వాళ్ళల్లో హెడేక్ అని చెప్పడం, కొంచెం ఫీవరిష్గా అనిపించడం, దాంతోపాటు ఫేషియల్ పెయిన్, ఇక్కడ ఎస్పెషల్లీ పెయిన్ అని చెప్తూ ఉండడం, ముక్కులు బ్లాక్ అవ్వడం, గట్టిగా పీల్చినప్పుడు గొంతులోకి ఏదో వస్తున్నట్టుగా అనిపించడం, ఫ్రీక్వెంట్గా గొంతు సవరించుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు. సో ఇది అలర్జిక్ రైనైటిస్ అండ్ అలర్జిక్ సైనసైటిస్ ఉండే సింప్టమ్స్లో ఉండే లక్షణాలు. సో వాటితో పాటు యూజువల్గా మనకు ఆస్మా అనేది ఈ అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ ఉన్న సింప్టమ్స్ ఉన్న పిల్లల్లో ప్రోగ్రెస్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆస్మా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే, ఒక్కొక్కసారి పిల్లలు పిల్లి కూతలు, సో ఇది గురక కాదు, నైట్ టైం పెట్టే గురక కాదు, కానీ పిల్లి కూతలు ఒక మ్యూజికల్ సౌండ్స్ లాగా వినిపిస్తూ ఉంటాయని చెప్తారు. అలాగే ఆయాసం రావడం, చెస్ట్ పట్టేసినట్టుగా ఉండడం, కంజెషన్ అనేది కనిపించడం, ఆడుకుంటున్నప్పుడు ఆయాసం రావడం, లేదా స్కూల్లో స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు నైట్ టైం కాఫ్ కూడా వస్తుంది. సో అది ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం టెంపరరీగా ఎలర్జిక్ సిమ్టమ్స్ లేదా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, మెడికల్ షాప్లో మెడికేషన్స్ తీసుకొని యూస్ చేయడం కాకుండా, ఒక ప్రాపర్ అలర్జిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ని కలిసి బెస్ట్ అడ్వైస్ తీసుకోవాలి.